బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొల్లంపేట వద్ద ఎదురెదురుగా లారీ తుఫాన్ ఢీకొనడంతో 7 అక్కడికక్కడే మరణించారు. 5 తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలయ్యిన వారిని స్థానికులు దగ్గరే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పొల్లంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని తుఫాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే 7 మరణించారు. 5 తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ హుస్సేన్ లైన్లో ఉన్నారు. హుస్సేన్, ప్రమాదానికి కారణాలు ఏంటి, ఏ ఏరియాకి చెందిన వారుగా మృతి చెందింది, ఏ ఏరియా వారుగా గుర్తించారు? కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట వద్ద కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి కావడంతో అక్కడ తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలముకున్నాయి. వాస్తవానికి ఈ తుఫాను వాహనంలో ఇవాళ ఉదయం, అంటే ఈ అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి తిరుపతి వైపు బయలుదేరుతున్నారు. అయితే వీళ్ళు పెళ్లి ప్రపోజలకు పోతున్నారా లేకపోతే తిరుమల దర్శనానికి వెళ్తున్నారా అనేటువంటి విషయము తెలియాల్సింది. మొత్తం తుఫాను వాహనంలో 12 ఉన్నారు. ఈ 12 మందిలో నలుగురు మహిళలు, ఒక చిన్నారి, తర్వాత 2 పురుషులు మృతి చెందడం జరిగింది. అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఈ వీళ్ళు పోతున్నటువంటి సమయంలో వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి తుఫాను వాహనాన్ని ఎదురుగా వస్తున్నటువంటి లారీ వేగంగా ఢీకొనడంతో తుఫాను వాహనము దాదాపుగా ఒక పర్లాంగ దూరము పొలాల్లోకి దూసుకుని పోయి జరగడం జరిగింది. దీంతో తుఫాను వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికులు చెల్లాకెదురై పడిపోయారు. వీళ్ళందరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు గమనించి, పరిస్థితిని గమనించి అప్పటికే 7 చనిపోవడం జరిగింది. మిగతా 5 తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత సమాచారం అందించడంతో, హలో హుస్సేన్, ప్రస్తుతం గాయపడ్డ 5 పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఈ గాయపడినటువంటి 5 స్థానికంగా ఉంటున్నటువంటి, సమీపంలో ఉంటున్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. వీళ్ళలో కూడా ఒకరిద్దరికి ప్రాణాపాయం ఉన్నట్లుగా అక్కడి వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద జరిగినటువంటి ప్రమాదము ఘోర ప్రమాదంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. తర్వాత వీళ్ళ కుటుంబానికి సంబంధించి సమాచారాన్ని కూడా అక్కడికి పంపించారు. ఇంకా బంధువులు కూడా బయలుదేరి రానున్నట్లు తెలిసింది వెంకట్. రైట్, ఓకే హుస్సేన్.